హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఏ వీడియో వస్తుంది అన్నది మీరు ముందే గెస్ట్ చేసి ఉంటారు కదా. ఫైనల్లీ నేను కూడా చాలా రోజుల తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతా ఉన్నానేమో, ఎందుకంటే ఎప్పుడూ లేట్గానే పోస్ట్ చేస్తాను కదా. సో నేను మా యానివర్సరీ వచ్చేసి లాస్ట్ వీకెండ్ జరిగిందనమాట. ఈ వీకెండ్ లోపు నేను ఎట్లయినా ఈ వీడియోస్ పోస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. సో హ్యాపీ ఫైనల్లీ కంప్లీట్ చేస్తున్నందుకైతే మాత్రం. సో చూసారు కదా నా డే ఎలా స్టార్ట్ అయింది అన్నదైతే మాత్రం, అప్పుడు టైం కూడా 6 or 7 అట్లా కాదనమాట, 10 అవుతా ఉంది. ఫుల్గా నిద్రపోయాను. యాక్చువల్గా ఈరోజు అసలు ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు, రెస్ట్ తీసుకోవాలి ఇది ఒక్కటే అనుకున్నా అనమాట. సో అందుకే నేను పడుకున్నాను, నన్ను కూడా ఎవరూ నిద్రలేపలేదు. నైట్ అయితే నైట్ కూడా అసలు పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవన్నమాట, ఇద్దరం కూడా విష్ చేసుకున్నాము. నార్మల్గా అయితే ఇప్పటిదాకా మీరు మా అంతకుముందు పాత యానివర్సరీ వీడియోస్ ఏది చూసినా కూడా నైట్ కేక్ కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట, బట్ ఈసారి అది కూడా చేయలేదు, జస్ట్ విష్ చేసుకున్నాము. అండ్ అలానే నేను సతీష్కి చెప్పి పడుకున్నాను అనమాట, రేపు ఏదో ఒక బిర్యానీ పెట్టు మంచిగా అందరం కూర్చొని తినేద్దాము, ఇంకా అంతకుమించి ఏం వద్దులే అని చెప్పాను అనమాట. బట్ మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్లవర్స్ చూడగానే అసలు అంటే ఫ్లవర్స్ మన మూడ్ చేంజ్ చేస్తుంది అంటే ఏమో అనుకుంటాం కదా, నాకైతే మాత్రం ఇంకా ఫ్లవర్స్ తోటి ఏదో సెలబ్రేషన్ అన్నీ స్టార్ట్ అయిందనమాట. సతీష్ మాత్రం ఆ బొకే కోసం దగ్గర 2 hours తిరిగాడంట. అంటే ఇక్కడ దొరుకుతాయి కానీ బట్ అంత ఫ్రెష్గా లేవంట. సో దానికోసం ఎక్కువ స్టోర్లు తిరగాల్సి వచ్చిందంట, వచ్చాక చెప్తా ఉన్నాడు. బట్ మంచిగా అనిపించింది మార్నింగ్ లేవగానే అట్లా ఫ్లవర్స్తో సతీష్ని చూస్తే చాలా బాగా అనిపించింది. సో మేము లేచేసరికి అత్తయ్య మంచిగా చట్నీ అది ప్రిపేర్ చేసేసి ఉంచారనమాట. అండ్ మేము లేచిన తర్వాత మంచిగా ఇడ్లీ అది కూడా వేశారు. సో ఇంకా వేడి వేడి ఇడ్లీ అండ్ దాని మీద నెయ్యి వేసుకుని మంచిగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ ఇద్దరం కలిసి కేక్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము. బట్ ఈరోజు అయితే మాత్రం వీట్ మైదా బదులు వీట్ ఫ్లోర్ వేస్తూ ఉన్నాను అండ్ అలానే షుగర్ బదులు డేట్స్ మిక్స్చర్ వేస్తూ ఉన్నాను అనమాట. సో వీలైనంత హెల్దీ వేలో చేస్తూ ఉన్నాను, ఎందుకంటే హంచ్ కూడా తింటాడు అంటే ఏం రిగ్రెట్స్ లేకుండా హంచుకు కూడా పెట్టచ్చు అట్లా అని చెప్పి. సో ఇట్లా చేస్తూ ఉన్నాను. మరి ఇలా చేస్తే కిడ్స్ తింటారా అనే కదా మీ డౌట్. మీ డౌట్కి అయితే మాత్రం నేను ఇప్పుడు ఆన్సర్ చేయను, మీరు వీడియో చూస్తూ ఉండండి మీకే ఆన్సర్ దొరికేస్తుంది. సో ఇక్కడైతే చూసారు కదా నేను ఫస్ట్ కొంచెం బటర్ వేసుకున్నాను, ఆ బటర్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఎగ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత అవి రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి డేట్స్ మిక్చర్, నేను డేట్స్ ఆల్రెడీ ఇందాక కుక్ చేసుకున్నాను కదా ప్యాన్లో, అట్లా వేసుకొని అవన్నీ మంచిగా ఒకసారి కొంచెం మిల్క్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. సో ఆ మిక్చర్ కూడా వేసుకొని కలుపుకున్నాను. సో ఆ తర్వాత మన వీట్ ఫ్లోరు కొంచెం బేకింగ్ పౌడరు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే కొంచెం చాక్లెట్ చాకో చిప్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేస్తూ ఉన్నాను. సో ఇవైతే మాత్రం కేవలం హంచ్ కోసమే అనమాట, ఎందుకంటే హంచ్కి అది ఎట్లున్నది తింటాడు, అందులో మనం కొంచెం చాక్లెట్ ఏదో ఒక రకంగా వేస్తే తనకి నచ్చుతుంది అనమాట. సో అందుకని కొన్ని అవి యాడ్ చేశాను. అండ్ ఇంక ఇక్కడైతే కొన్ని నట్స్ కూడా వేసుకొని ముందు కొన్ని కలిపేసుకుంటున్నాను అనమాట, అంటే మధ్యలో లోపల కూడా అక్కడక్కడ తగులుతాయని చెప్పి. అండ్ ఆ తర్వాత పైన కూడా వేసుకున్నాను నేను నట్స్ అయితే మాత్రం. సో అలా మన సూపర్ హెల్దీ కేక్ అయితే మాత్రం రెడీ అయిపోయింది. వీడియో మరీ లాంగ్ అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం వీలైనంత షార్ట్గా చెప్పేసాను అనమాట రెసిపీ అయితే మాత్రం. బట్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎందుకంటే నేను ఇవి తర్వాత ఎట్లాగో ఫ్రీక్వెంట్గానే చేస్తూ ఉంటాను కాబట్టి ఈ హెల్దీవి అయితే మాత్రం. బట్ వేరే ఉన్నాయి చూసారా, హంచ్ బర్త్డేకి చేసే కప్స్ కానీ ఇట్లాంటివి నేను ఎప్పుడో ఇయర్లో 1 or 2 times చేస్తాను అనమాట, అంతకన్నా ఎక్కువ చేయను ఎందుకంటే అందులో ఎక్కువ షుగర్స్ ఉంటాయి అండ్ అలానే మైదా ఉంటాయి. సో నేను ఇది చాలాసార్లు
విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చాను మీకు. ఆల్రెడీ కొంచెం లావుగానే ఉన్నాము, మళ్ళీ ఎందుకు లేవన్నీ అని చెప్పి నేను ఎక్కువ చేయను అనమాట. బట్ ఇవైతే మాత్రం హెల్తీవే కాబట్టి అండ్ అలానే హంచ్ కూడా ఇష్టంగానే తింటా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఎలాగో చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను తప్పకుండా మళ్ళీ ఇంకోసారి డీటెయిల్డ్గా వీడియో చేసి షేర్ చేసుకుంటాను. సో అలా మా కేక్ ప్రిపరేషన్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంత నేను పైకి అది వచ్చేసి రెడీ అవ్వటం అది స్టార్ట్ చేశాను అనమాట. ఈవినింగ్ డిన్నర్కి వెళ్తా ఉన్నాము. సో టైం అంటే సతీష్ ఆల్రెడీ రిజర్వేషన్ కూడా చేసేసాడంట, సో టైంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా కొంచెం ముందే రెడీ అవ్వటం అది స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా ఈసారి మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా సతీష్ ఇచ్చిన శారీ, ఇంకా అది వేసుకున్నాను. ఏమైంది హంచుకి అలిగింది? అలగట్టుని ఎవరి దగ్గర నేర్చుకున్నట్టే, నేను చిన్నప్పుడు ఎవరొకళ్ళు అలుగుతారు కదా వాళ్ళ దగ్గర నేర్చుకుంటామేమోలే అనుకున్నా. అవునా, ఓకే అది వేరేది పెట్టుకుని కూడా అయ్యేమో మరి ఎక్కువ ఉన్నాయేమో అని ఇంక సింపుల్ పెట్టుకుందాం అని ఇంక తీసుకున్నా. ఇది పెట్టుకున్నా హంచు అది చూడండి అసలు వైట్ రాజ్ తెచ్చుకున్నాడు అందుకా పోయింది అదే హంసలు. ఇప్పుడు అర్థమైంది హంసలు మీ నాయన నీకు కటింగ్ ఎందుకు బాగుందో నేను రాత్రి చూడలేదు వస్తుంది. ఇంక స్నానం చేశాక నేను పడుకున్నట్టున్నా కదా పోయి. ఈసారి బాగుంది కటింగ్, బేబీ కటింగ్. అవునవును, అది మరి కొద్దిగా ఎక్కువ వేసారు, నాకు కూడా అనిపించింది బర్త్డే దానిలో కొద్దిగా పైకి ఉందేమో అని. అదే యా అమ్మా ఇట్స్ ఫర్ హంచ్. అదేలే, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈ రోజు నాకైతే మాత్రం మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట. ఒకటి అత్తయ్య నుంచి వచ్చింది, ఇంకోటి హంష్ నుంచి వచ్చింది అనమాట. హంష్ ఏం చెప్పాడు, హంష్ ఎలా చెప్పాడంటారా, యాక్చువల్గా ఈరోజు లేట్ అయిపోతుంది అంటే మళ్ళీ మేము ఎదురు డిన్నర్కి వెళ్తే లేట్ అయిపోతుంది కదా, సో అందుకని హంషుడు కొంచెం ఎర్లీగా తీసుకొచ్చాడు స్కూల్ నుంచి అయితే మాత్రం. అట్లా నేను పైనుంచి వస్తుంటేనే ఇంకా వెంటనే మామీ ప్రిటీ అని చెప్పి ఇంకా అలిగి వెళ్ళిపోయాడు అనమాట. నేను కొంచెం ఒక్క 5 మినిట్స్ ముందు వీడియో ఆన్ చేయాల్సింది, అంటే సూపర్ క్యూట్ ఉండే అనమాట. బట్ అదైతే మాత్రం మనం ఈరోజు మిస్ అయిపోయాము. నేను చిన్నప్పుడు అంతా కూడా ఎప్పుడైనా అలిగాను అంటే ఎవరితో మాట్లాడుకుంటా ఇంక వెళ్ళిపోయి బెడ్రూమ్ లో అట్లా పడుకుంటా అనమాట. బట్ అంటే ఇప్పుడైతే నేను ఎప్పుడు హంచ్ ముందు అట్లా చేయలేదు, బట్ అవి అలా వచ్చేస్తాయో ఏమో తెలీదు. హంచ్ కూడా సేమ్ అట్లానే చేస్తాడు అనమాట, వాడికి ఎప్పుడైనా కోపం వచ్చింది అంటే వెళ్ళిపోయి తలపేసుకొని బెడ్రూమ్ లో పడుకుంటా ఉంటాడు. Happy anniversary.
give it all away to do it all again. Make our love a story that would never end. Never thought I'd feel so alive. సో అలా ఈసారి మా కేక్ కటింగ్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. ఫ్యాన్సీ కేక్లు ఏం తెచ్చుకోకపోయినా కూడా బట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు హంచ్ చేస్తున్నాడు చూసారా, సో దానివల్లే అనమాట. కేక్ హంచ్ కేక్ చూసిన దగ్గర నుంచి కూడా తీసుకొని తింటూనే ఉన్నాడు అనమాట. యాక్చువల్గా మేము కట్ చేయకముందు కూడా కొంచెం గిల్లుకొని తినేస్తూనే ఉన్నాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం చేసిన కేక్ వాళ్ళకి నచ్చితే ఇంకంతకన్నా హ్యాపీ ఏముంటుంది చెప్పండి. అందులోకి ఇట్లా హెల్దీ వేలో చేశాను కదా, తినకపోతే ఎంత కొంత ఫీల్ అవుతూ ఉంటాము, అనవసరంగా ఇట్లా చేశానేమో, మామూలుగా చేసినా కూడా వాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళేమో అట్లా అని చెప్పి. బట్ హంచ్కి అయితే మాత్రం నచ్చింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. There. I would give it all away to do it all again. Make our love a story that would never end. Never thought I'd feel so alive. Looking in your eyes. Days without water along the sun-soaked road. We crossed over borders to get where we are. And it's all for you, it's all for you, it's all for you. It's all for you, I did it all for you. It's all for you, it's all for you, it's all for you. Nights without sleeping, 'cause you fear the night. And days. సో ఈ మధ్య అయితే మాత్రం నేను డిన్నర్ కొంచెం త్వరగా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. చాలా వరకు అయితే మాత్రం ఈవినింగ్ అప్పుడప్పుడు 6 లోపు అట్లా కంప్లీట్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నా అనమాట. బట్ స్టిల్ కంప్లీట్గా అసలు మానేశాను అని నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడొక రోజు నాకు కొంచెం ఏమైనా స్ట్రెస్, అంటే అదొక తిక్కలేస్తే చూసారా, దాన్ని నేను స్ట్రెస్ అని చెప్పుకుంటానులే కానీ, బట్ అట్లా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడల్లా నేను తింటూనే ఉంటా అనమాట. ఈ మధ్య అక్కడక్కడ కూడా చూస్తున్నాను కదా, దాన్ని ఏదో ఎమోషనల్ ఈటింగ్ అనో ఏమో అంటూ ఉన్నారు. సో అట్లా ఎప్పుడైనా నాకు కొంచెం మూడ్ సరిగ్గా లేదు అంటే నేను కూడా తింటా అనమాట. సో తింటే నా మూడ్ కొంచెం సెట్ అవుతూ ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, అంతకు ముందు నుంచి ఉందే, బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది అనమాట, బాగా ఎక్కువ. సో దానివల్ల ఇంకా అంత ఎక్కువ వెయిట్ తగ్గట్లేదు. సో సరే కదా, వేరేవన్నీ ఇంకేవో కంట్రోల్ చేసుకునే కన్నా ఇది కంట్రోల్ చేద్దాం కదా అని చెప్పి కొంచెం వీలైనంత ఎర్లీగా తింటా ఉన్నా అనమాట. సో సతీష్ కూడా అందుకే పాపం యాక్చువల్గా 5 ఏమో తను రిజర్వేషన్ చేశాడు, బట్ లేట్ అవుతా ఉందనమాట హన్షన్ తీసుకొచ్చి. ఆ తర్వాత హన్షు పాపం ఆయన కూడా నేను కూడా ప్రెట్టి అవ్వాలన్నాడు కదా, సో తన కోసం డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ ఇవన్నీ అయ్యేసరికి లేట్ అవుతా ఉంది. సో ఫైనల్లీ 6:15 చేసుకున్నాం అనమాట. 6:15 కల్లా ఇంకా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈరోజు ఏమంటారు, ముజాఫర్ అనుకుంటా, ఆయా ముజాఫర్కో ఏమో వచ్చాము. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము అనమాట. హ్యూస్టన్ వచ్చిన దగ్గర నుంచి కూడా దీనికి రావాలి అట్లా అనుకుంటా ఉన్నాము, కాకపోతే ఎప్పుడు కూడా కుదరలేదు. బేసిక్గా కొంచెం ఇండియన్ రెస్టారెంట్స్లో హై ఎండ్ అని చెప్పొచ్చు అనమాట. తెలిసిందే కదా మనకి ఇలాంటి వాటిల్లో ఫుడ్ అయితే మాత్రం అంత సూపర్ అయి ఉండదు, బట్ అంబియన్స్ అయితే మాత్రం బాగుంటుంది కదా. నాకు ఆబ్వియస్లీ నాకు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది అంత ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. బట్ ఈరోజు అయితే మాత్రం సతీష్ ఒకసారి ట్రై చేద్దాం కదా అనేసరికి ఇంకా వచ్చాము. ఫుడ్ నేను ఆల్రెడీ చెప్పినట్టే నాకు అంత సూపర్ అనేమి అనిపించలేదు, బట్ అంబియన్స్ అయితే మాత్రం బాగుంది. సో పిక్చర్స్లో చూస్తే పానీపూరి సెటప్ కొంచెం నాకు మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో పానీపూరి ట్రై చేసాము అండ్ ఇంకా కబాబ్స్ ఏమో ఆర్డర్ ఇచ్చుకున్నాము అండ్ ఆ తర్వాత ఫైనల్గా ఒక బిర్యానీ ఇచ్చుకున్నాం అనమాట. కొంచెం అన్న ఫిల్లింగ్గా ఉండాలి అంటే ఏదో ఒక రైస్ ఉండాల్సిందే కదా, సో అందుకని చెప్పి మటన్ బిర్యానీయో మటన్ పలావో ఏదో ఉందనమాట, ఇంకా అది ఆర్డర్ చేసుకున్నాము. అన్నిట్లోకి కొంచెం ఈ పలావ్ ఒక్కటి బాగుందనిపించింది. కొంచెం డ్రింక్స్ కూడా బాగానే ఉన్నాయి అనిపించాయి అనమాట. సో మేము తీసుకున్నవైతే నాన్ ఆల్కహాలిక్కే.
బట్ పర్లేదు, మంచిగానే అనిపించింది. అంటే ఎప్పుడు వెళ్ళేటట్టు ఎప్పుడు వెళ్ళిందే కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. బట్ నాకు అన్నిటికన్నా అస్సలు అంటే అస్సలు నచ్చింది ఏంటి అంటే, యాక్చువల్గా ఆ రెస్టారెంట్ ఒక మాల్లో ఉందన్నమాట. సో మంచిగా ఫుడ్ తిన్న తర్వాత ఆబ్వియస్లీ మాల్కి వెళ్ళామంటే మంచి లైటింగ్ ఉంటుంది కదా, సో మంచి ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు అనుకున్నాను. కాకపోతే ఆ మాల్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్ అంట. సో అక్కడ మేము కొంచెం తీసుకుంటా ఉంటే వెంటనే సెక్యూరిటీ గార్డ్ వచ్చి చెప్పాడు అనమాట నాట్ అలౌడ్ అని చెప్పి. సో అదొక్కటి మాత్రం నాకు అసలు నచ్చలేదు. నేను అడిగానా నిన్ను మెరిసే చీర కొని పెట్టమని అంటున్నా. మాకు చీర నచ్చితే అలా ఫోటోలు దిగుతూనే ఉంటాం. అర్థమైంది. నాకైతే సారీ బాగా నచ్చింది. యాక్చువల్గా అంటే నాకు నచ్చింది, బట్ కట్టుకొని వచ్చిన తర్వాత మా అత్తయ్యకి బాగా నచ్చింది అనమాట. చాలా సార్లు చెప్పారు బాగుంది బాగుంది అని. ఆ తర్వాత ఇంకా నచ్చటం మొదలేసింది. మేబీ ఎవరైనా చెప్తే అంటే బాగుంది, చాలా బాగుంది, అత్తయ్యకి కూడా బాగా నచ్చింది అనమాట ఈ చీర. సో ఇంకా తర్వాత ఇంకొంచెం బాగా నచ్చింది నాకైతే కదా. మీకు ఎలా అనిపించింది? బాగుందన్నా సారీ? కమెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇది ఒక్కటి కొంచెం టైట్ ఉంటే బాగుండేదేమో, బట్ లూజ్ ఉంటాం వల్ల కంఫర్ట్ ఉంది కదా. అది లూజ్ ఉంటేనే బెటర్. అంతేనా? నేను ఇప్పటిదాకా ఎప్పుడు వేసుకోలేదేమో, ఎల్బో వరకే వేసుకున్నాను నాకు తెలిసి. ఎప్పుడు ఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకోలేదు, సో ఫస్ట్ టైం వేసుకున్నా. థ్యాంక్ యూ సత్తి, నేనైతే అస్సలు ట్రై చేసేదాన్ని కాదు ఇట్లా. వెల్కమ్. ఈ మధ్య నువ్వే నాకన్నా బాగా సెలెక్ట్ చేస్తున్నట్టున్నావే. నాకు నచ్చింది. రేపు నాకు ఫంక్షన్ ఉంది. నాకు నేను వేసుకునే చెప్పాను కదా, వేసుకునేటప్పుడు నాకు అంత నచ్చలేదు అనమాట. లేకపోతే రేపు ఫంక్షన్ కి తట్టి పెట్టుకునేదాన్ని. ఇట్స్ ఓకే, ఇంకోటి వేసుకుందాం. సో మీకు నా ఫేస్లోనే నా ఎగ్జైట్మెంట్ అంతా కనిపించేస్తూ ఉండి ఉంటుంది కదా. యాక్చువల్గా ప్రతిసారి నేను చాలా ప్లాన్ చేస్తూ ఉంటాను. అంటే అది ఈసారి కూడా అనుకున్నాను సతీష్కి అవి చేయాలి ఇవి చేయాలి రకరకాలుగా. అంటే ఏవో చేసి కుకింగ్ నాకు ఎక్కువ అవే వస్తాయి అనమాట థాట్స్. సో అలా అనుకున్నాను కానీ, బట్ కరెక్ట్గా ఆ డే వచ్చేసరికి నాకు ఎందుకో అంత ఓపిక లేదు. సో మంచిగా రెస్ట్ తీసుకుందాం కదా అనిపించింది అనమాట. మేబీ దానివల్ల ఏమో, నేను ఏం చేయలేదు కదా, దానివల్ల ఏమో నాకు మంచిగా నేను బాగా డేని ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా మా డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే కొన్ని స్వీట్స్ అవి తీసుకుని ఇంకా ఇంటికి అది కూడా వచ్చేసాము. మేము వచ్చేసరికి అత్తయ్య హంచు ఇద్దరు కూడా పడుకున్నారు. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.